BJP pay Janasenani Pawan Kalyan chesna vyakhyalu Rajakeeya dumaram reputunnayi. Itu Telangana lo BJP oka rakamga spandiste atu AP lo adhikara paksham YCP marola spandinchindi. Abhivruddiki rojuna rahadari rajamargam vesina vyakti PV Narasimharao gari kutumbikulu okaru vacharu ayana ayana kooturu vacharu Vanitha garu vacharu em variki maddati ivvalanukuntunnam ante nenu vari నేను గౌరవించాను మీ ఇష్టం అని చెప్పాను నేను ఎందుకంటే నేను ఇది ప్రజాస్వామ్యం మీ ఇష్టాన్ని నేను చెప్పగలను తప్ప నా ఇష్టాన్ని మీ మీద రుద్దను అందుకని మీరు ఈ గ్రాడ్యుయేటేషన్ ఎన్నికల్లో ఈరోజు జరగబోతున్న దానికి మీరు తీసుకున్న పివి నరసింహ పార్టీ అని కాకుండా పివి నరసింహారావు గారి ఇంట్లో నుంచి వస్తున్న ఆడబిడ్డగా ఆడపడుచుగా ఆవిడికి మీరు సంపూర్ణమైన గౌరవం ఇస్తానంటే నేను దాన్ని గౌరవించమని మీరు ఆ దిశగా వెళ్తే నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నామని తెలుసుకుంటూ నేను మీకు మీ మీ నేను గౌరవిస్తున్నాను. ఎన్నికలు ఇవాళ ఎన్నికలు వెంటనే సరే ఏ ఇబ్బంది ఉన్నా కూడా వాడు కామ్గా న్యూట్రల్ ఉంటే బాగుండేది. ఇవాళ జిహెచ్ఎంసీ ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు వ్యతిరేకించారు, దుబ్బాకలో ప్రజలు వ్యతిరేకించారు, ఈ ఎమ్మెల్సీ ఎన్నికలో ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. అటువంటి ప్రజా వ్యతిరేక విధానం అనిపించిన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు కొంచెం బాగా అనిపించింది. మాకు నేరుగా నాతో మాట్లాడినా తోటే కేంద్ర నాయకులతో మాట్లాడినా సర్దుకునే వాళ్ళం, కానీ మొన్న వ్యతిరేకించిన పార్టీకి మలయాళ మద్దతు ఇవ్వడం ప్రజల పట అయోమేస్తున్నది. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికలు జరుగుతాయంటే తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలో 10:30 వచ్చి అక్కడ టీఆర్ఎస్ అభ్యర్థికి మద్దతు అంటాడు. ఆయన ఈ ఎన్నికల ప్రక్రియ చూస్తే బీజేపీకి కానీ జనసేనకు కానీ ఈ రాష్ట్రంలో ఏ రకమైనటువంటి గుణపాఠం చెప్పారో మనందరం చూసాం. ఈయన ఏదో రకంగా ఇప్పుడు బీజేపీని వదిలించుకోవాలి. అంతకుముందు సిపిఐని సిపిఎంని వెళ్ళి మాయావతి గారి దగ్గర వెయిట్ చేసి మరి అపాయింట్మెంట్ తీసుకుని ఆవిడతో అలయన్స్ పెట్టుకున్నాడు. ఎన్నికలు అవగానే తప్ప నాలుగు ముగ్గుని వదిలాడు. ఈరోజు బీజేపీని వదిలించుకోవాలి. ఆయన సొంత దత్తత తీసుకున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు పంచాయతీ చేరాలి. కాబట్టి ఏదో ఒక వంక కావాలి. తెలంగాణలో ఈయన పార్టీ పోటీ చేసేది లేదు, చచ్చేది లేదు. అక్కడ పోటీ చేసినా కూడా డిపాజిట్లు వచ్చేది లేదు, చచ్చేది లేదు.